దేవాలయము గ్రామం కొత్తకొండ మండల్ భీమితరపల్లి జిల్లా వరంగల్ అర్బన్. ఈ దేవాలయము ఎంతో విశిష్టత గల వీరభద్ర స్వామి కోరిన వరాలు ఇచ్చే కోర మీసాల కొత్తకొండ వీరభద్ర స్వామి. సనాతన 1430 కొండపైన వెలిసిన వీరభద్ర స్వామిని కుమ్మరులు కొండపైకి కట్టెల గురించి పోయి ఆలయము చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి అక్కడ రాత్రైన సమయంలో అక్కడ పండుకొని తెల్లారి వీరభద్రుడు కళలు వచ్చినందుకన అక్కడ కళలకు అనురూపైన స్వామిని కొండపై నుండి ఎదటి గుమ్మి నిండా దూది పెట్టి ఆ గుమ్మిలో స్వామివారిని కిందికి తీసుకొచ్చి మహామాయ దేవాలయంలో ప్రతిష్ఠ చేసి సనాతన ఆచారంగా ఫస్ట్ వీరభోజనము సమర్పించి వారి బన్ను తిరిగినకనే భక్తుల బన్ను తిరిగే సనాతన ఆచారము. అప్పుడు ఎడ్ల బండ్లు ఉండేది, తర్వాత ట్రాక్టర్లు, క్రమేణా జీపులు, కార్లు, బండ్లు, సైకిల్ మోటార్లు అన్నీ తిరిగి కొత్తకొండ ఈరన్న సంక్రాంతిలో చల్లగుండాలని వేడుకొని మొక్కుకొని తమ గ్రామాలకు తిరిగిపోయే సనాతన ఆచారము. రేపు స్వామివారి కళ్యాణము అతి వైభవపేతంగా జరుగును. కళ్యాణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్సభ శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు, మాన్యులు కొత్తల సతీష్ కుమార్ గారు మరియు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, మంత్రులు, అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొని స్వామి కళ్యాణాన్ని తిలకించి స్వామి అనుగ్రహం పొంది విశేషంగా కొత్తకొండ వీరన్నను దర్శించుకొని తరించి తీర్థప్రసాదం స్వీకరించే సనాతన ఆచారము మరియు 13 భోగి 14 బండ్లు స్వామివారి యొక్క కార్యక్రమము అతి వైభవపేతంగా జరుగును. తప్పకుండా తమ కోరిన కోరికలు ఇచ్చే కొత్తకొండ వీరభద్ర స్వామి కొంగు బంగారంగా ఈ యొక్క సనాతన విశిష్ట గల ఉత్తర తెలంగాణలో అతి పెద్ద దేవాలయం. తప్పకుండా భక్తులు, ఈసారి దేవాలయం ఎంతో అభివృద్ధి చెందింది. భక్తుల సహాయసహకారంతోటి దేవాలయ అభివృద్ధి చెందటం జరుగుతున్నది. ఇంకా కుండపైకి ఘాట్ రోడ్ వేసేది ఉంది, ఇంకా అభివృద్ధి చెందేది ఉంది. భక్తులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు దేవాలయ విశిష్ట అభివృద్ధిలో భాగస్వాములు స్వామి అనుగ్రహం పొందవలసిందిగా.